వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమైనట్లు సమాచారం ఈ నెల ఆయన వెంట పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది అదే రోజు పుట్టినరోజు కావడంతో యాదాద్రి జిల్లాలోనూ సీఎం సుడిగాలి పర్యటన చేయబోతున్నారు ముందుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోనున్నారు అనంతరం వలిగొండ మండలంలో మూసి పరివాహక ప్రాంతం వెంట సీఎం పాదయాత్ర చేయనున్నారు దీనికి సంబంధించి అధికారులకు సంకేతాలు అందినట్లు సమాచారం ఈ రోజు సాయంత్రానికి షెడ్యూల్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదలు పెడుతున్నామని ప్రకటించగానే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు మూసీకి పునరుజ్జీవనం పోసి నల్గొండ ప్రజల కష్టాలు తీర్చుతామని అంటోంది ఈ క్రమంలోనే మూసీ వెంట ఉన్న ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి వలిగొండ టూ బీబీ నగర్ ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు సీఎం రేవంత్ దీంతో సీఎం మూసీ పాదయాత్ర త్రపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది తన పుట్టినరోజు సందర్భంగా నవంబర్ ఎనిమిదిన కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ఆపై జిల్లా అధికారులతోనూ సమీక్ష చేపడతారు దర్శనం అనంతరం రోడ్డు మార్గాన వలిగొండ మండలం సంగం గ్రామానికి చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి నియోజకవర్గ పరిధిలో బొల్లేపల్లి సింగం భీమలింగం వంతెన వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టి మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్రలో సీఎం పాల్గొంటారు ఆ తర్వాత మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పైలాండ్ను ఆవిష్కరిస్తారు మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు పై ప్రతిపక్షాలు చెబుతున్న అభ్యంతరాలకు కౌంటర్ గా ఇటీవల సీఎం వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు కేటీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ తనతో కలిసి నడుస్తారా అని సవాల్ విసిరారు పాదయాత్రలో వారి ముందే స్థానిక ప్రజలను మూసిని బాగు చేయాలో వద్ద అడుగుదామన్నారు దీంతో ఛాలెంజ్ పై స్పందించిన హరీష్ రావు కేటీఆర్ తాము బదులిచ్చారు ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి మరోవైపు ప్రజల కోసం తాను త్వరలో పాదయాత్ర చేయబోతున్నానని కేటీఆర్ ఇటీవలే డిక్లరేషన్ ఇచ్చారు అయితే కేటీఆర్ ఒక్కరే కాకుండా హరీష్ రావును సైతం రంగంలోకి దించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది